వెల్కమ్ టు రెయిన్బో ఏంజెల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈరోజు మీరు చూడబోయేది బాంబే మష్రూమ్ పెప్పర్ రోల్. దీన్ని ఈవినింగ్ స్నాక్స్ గాను డిన్నర్ గాను చేయవచ్చు. ఎప్పుడు రొటీన్గా మష్రూమ్తో కూర చేసి పెట్టేదానికన్నా ఈ విధంగా రోల్స్ చేసి పిల్లలకి ఇస్తే ఒకటి తినేవాళ్ళు మూడు తింటారండి. నేను ఎప్పుడైనా మష్రూమ్తో కూర చేస్తానన్నా కూడా మా పిల్లలు వద్దమ్మా బాంబే రోల్ చేయమని అడుగుతారు. అందుకని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి. బాంబే మష్రూమ్ రోల్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ముందుగా మష్రూమ్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. పొట్టు తీసుకున్న చిన్నులపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బిగ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకు లీవ్స్ తీసుకోవాలి. మెయిన్ ఈ ఇంగ్రీడియంట్స్ ఏనండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న చిన్నులపాయలు యాడ్ చేసుకోవాలి. వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీకి కొంచెం ఆనియన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పెప్పర్. కారం అంతా ఈ పెప్పర్ ద్వారా వస్తుందండి. మనం ఇంకా ఇందులో ఏమీ యాడ్ చేయం. ఇవంతా బాగా కలిపేటట్టుగా కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఇది తినేటప్పుడు కొంచెం క్రంచీగానే ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, అది కూడా వేసుకొని మనం చిల్లీ సాసు, పెప్పరు, సోయా సాసు అన్నీ వేసుకున్నాం కదండి, అవన్నీ ఆనియన్స్కి బాగా పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్, ఆ మష్రూమ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల మష్రూమ్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకని మనం వాటర్ యాడ్ చేయకూడదు. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే వాటర్ని బయటకు వచ్చేస్తాయి. మూత తీసి చూద్దాం రండి. చూడండి వాటర్ ఎన్ని వచ్చాయో. అందుకే వాటర్ వేయకూడదని చెప్పాను. ఈ వాటర్ అన్నీ ఇనిగిపోయేటట్టుగా ఫ్రై చేసుకుందాం. మూత తీసి చూద్దాం రండి. వాటర్ అంతా బాగా ఇనిగిపోయినాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ రోల్కి చాట్ మసాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. చాట్ మసాలా మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు మనకు బాంబే రోల్కి గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రోల్ తయారు చేసుకోవడానికి పిండి ముద్ద రెడీ చేసుకుందాం. బాంబే రోల్ చేసుకోవడానికి ముందు పిండి కలుపుకుందాం. దానికి 1/2 గ్లాస్ గోధుమ పిండి తీసుకోవాలి, 1/2 గ్లాస్ మైదా పిండి. ఉత్తా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, కానీ ఈ రెండు పిండి కలుపుకొని చేసుకుంటేనే రోల్స్ చాలా టేస్టీగా వస్తాయండి. ఇందులో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్. ఇప్పుడు ఈ మూడు బాగా కలిసేటట్టుగా మూడింటిని మనం కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండికి ఏ విధంగా డౌ తీసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా మెత్తగా ఒత్తుకుంటే మనకు రోటీస్ అంత బాగా వస్తాయండి. ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేటట్టుగా బాగా ప్రెస్ చేసి ఒత్తుకోవాలి. ఈ ఒత్తిన పిండిని మనం 1 అవర్ మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మనకు రోటీలో చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. దీనికి మూత పెట్టి రెస్ట్ ఇద్దాం. చూడండి 1 అవర్ రెస్ట్ ఇచ్చాం కదా పిండిని. మళ్ళీ దీన్ని కొంచెంసేపు ప్రెస్ చేసుకుందాం. మనం బాగా ప్రెస్ చేసుకుంటే రోటీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. కొంచెం పిండిని తీసుకొని మనం చపాతీలాగా ఏ విధంగా రౌండ్గా చేసుకుంటామో ఆ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఇవి కాల్చేటప్పుడు లేయర్ లేయర్గా రావాలంటే మిడిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ రోటీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం పౌడర్ గోధుమ పిండి వేసుకొని దాన్ని
రౌండ్గా చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో ఈ రొటీన్ కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న రొటీని ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక ఈ రొటీని వేసుకొని కాల్చుకుందాం. దీనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా బ్రౌన్ కలర్ లాగా కాల్చుకుందాం. ఈ విధంగా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ లాగా కాల్చుకోవాలి రోటీని. మనం ఆయిల్ వేసుకొని ఫోల్డ్ చేసుకున్నాం కదా, చూడండి కాల్చుకునేటప్పుడు మనకు లేయర్ లేయర్గా ఎలా వస్తున్నాయో. ఇప్పుడు దీన్ని మనం బాంబే రోల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. రోటీని ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాసు రోటీ మీద వేసుకోవాలండి. ఈ చిల్లీ సాసు రోటీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్ పెప్పర్ గ్రేవీ, ఆ గ్రేవీని ఈ రోటీ మిడిల్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మిడిల్లో పెట్టుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ గ్రేవీ మీద వేసుకోవాలి. ఇప్పుడు మనం రోల్ లాగా ఫోల్డ్ చేసుకుందాం. ఈ విధంగా రోల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతేనండి బాంబే మష్రూమ్ పెప్పర్ రోల్ రెడీ. మీకు ఇంకొక రోల్ తయారు చేసి చూపిస్తాను. ఇంకో రోటీ తీసుకొని దాని మీద ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని రోటీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్ పెప్పర్ గ్రేవీని, ఆ గ్రేవీని మిడిల్లో పెట్టుకోవాలి. దానిపైన ఆనియన్ స్లైసెస్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఉంచి ఫోల్డ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి ఇది తినేటప్పుడు కింద పడిపోకుండా ఉంటుందండి, మనం కింద ఫోల్డ్ చేసాం కదా, అందువల్ల కింద ఫోల్డ్ చేస్తే తినేటప్పుడు పడిపోవు. ఇంతేనండి బాంబే మష్రూమ్ పెప్పర్ రోల్ రెడీ. ఇది టమాటో కచ్చప్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. బాయ్ అండి.